చేస్తున్నాం జగన్ పై దాడి కేసులో దుర్గారావును విడుదల చేయాలని కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టారు. పోలీస్ కమిషనర్ కు వినతి పత్రం అందజేశారు కుటుంబ సభ్యులు, అలాగే వడ్డేర సంఘం ప్రతినిధులు. ఇక దుర్గారావు కుటుంబ సభ్యులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. నిందితుడి కుటుంబ సభ్యులను కూడా, సంఘం నాయకులను కూడా ఆటోలో పోలీసులు తరలించారు. జగన్ పై దాడి కేసులో దుర్గారావును విడుదల చేయాలంటూ కూడా కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టారు. పోలీస్ కమిషనర్ కు వినతి పత్రం అందజేశారు కుటుంబ సభ్యులు, అలాగే వడ్డేర సంఘం ప్రతినిధులు. దుర్గారావు కుటుంబ సభ్యులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. నిందితుడి కుటుంబ సభ్యులను, సంఘం నాయకులను ఆటోలో పోలీసులు తరలించారు. ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి సాహిత్య సిద్ధంగా ఉన్నారు. సాహిత్య, ఏదైతే సీఎం జగన్మోహన్ రెడ్డిపై తులక రాయి దాడి జరిగిందో ఆనాటి నుంచి కూడా ఈ కేసు కొంచెం కీలకంగా మారిందని చెప్పుకోవచ్చు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ఆయన అయితే ఖచ్చితంగా ఆ రోజు ఒక యువకుడు సతీష్ అనే 17 ఏళ్ల యువకుడు సీఎం జగన్ మోహన్ రెడ్డి పైన చేసిన దాడి, తులకరాయి దాడి ఏదైతే ఉందో దానికి సంబంధించి పోలీసులు కొంత పురోగతి సాధించి అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. అతనితో పాటు దుర్గారావు అనే వ్యక్తిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అయితే వాళ్ళిద్దరు ఒకే కుటుంబానికి సంబంధించిన వాళ్ళు కావడంతో కూడా ఈ కుటుంబ సభ్యులు కొంచెం ఆవేదన వ్యక్తం చేయడం, కానీ సతీష్ ని అరెస్ట్ చేసిన తర్వాత వాళ్ళ తల్లిదండ్రులతో పాటు దుర్గారావు భార్య, వారి కుటుంబ సభ్యులు, సంఘ నాయకులు అందరూ కూడా ఇవాళ ఆయన తీసుకెళ్లి చాలా రోజులు అవుతుంది. ఇప్పటి వరకు దుర్గారావు ప్రస్తావన పోలీసులు ఎందుకు తీసుకురావడం లేదని ఆవేదన వ్యక్తం చేయడం, కానీ దానికి సంబంధించి కొంత పురోగతి సాధించాలని చెప్పేసి పోలీసులు అడుగుతున్న నేపథ్యంలో కూడా వాళ్ళు ఎవరు స్పందించకపోవడంతో ఇవాళ ఒక వినతి పత్రం రాసుకుని వచ్చి వాళ్ళు శాంతి అని ఆవిడ ఎవరైతే ఉన్నారో దుర్గారావు భార్య, ఆమె వాళ్ళ పోలీసు కమిషనర్ కి ఇవ్వడానికి అయితే బయటకు రావడం జరిగింది. ఆవిడతో పాటు కుటుంబ సభ్యులు కానీ ఆ సంఘ వడ్డర కులానికి సంబంధించిన సంఘ నాయకులు అందరూ కూడా ఆవిడతో పాటు సపోర్ట్ గా రావడం జరిగింది. అయితే ఆవిడ వినతి పత్రం అందించక ముందే పోలీసులు అందరూ కూడా కొద్దిగా అలర్ట్ అయిపోయి ఆవిడ్ని, ఆవిడ కుటుంబ సభ్యులందరినీ కూడా ఆటోలలో వేరే స్టేషన్ కో లేకపోతే ఇళ్లకి తరలించే ప్రయత్నం అయితే చేశారు. వాళ్ళందరూ బయట నుంచి కూడా వాళ్ళందరూ నిరసనలు వ్యక్తం చేస్తూ దుర్గారావును ఖచ్చితంగా బయటకు తీసుకురావాలి, ఎక్కడున్నారో ఆశించలేనా కనీసం చెప్పండి అని పోలీసుల్ని రిక్వెస్ట్ చేసిన పరిస్థితి. అయినప్పటికీ కూడా పోలీసులు ఎక్కడా కూడా వాళ్ళందరినీ లోపలికైతే పంపించలేదు. కమిషనర్ ని కలవడానికి కూడా లోపలికి పంపించుకున్న వినతి పత్రాన్ని బయటనే వాళ్ళందరూ తీసేసుకుని కూడా శాంతిని, శాంతి కుటుంబ సభ్యులని అందరినీ కూడా అరెస్ట్ చేశారా లేదా అనేది కూడా ఇంకా క్లారిటీ రాని పరిస్థితి. వాళ్ళందరినీ అయితే ఖచ్చితంగా ఆటోలలో తరలించి సూరారావుపేట కానీ లేకపోతే ఇంకా వేరే స్టేషన్ కి కానీ తరలిస్తున్నారా లేదా అనేది కొంచెం తెలియాల్సి ఉంది. అయితే వాళ్ళందరినీ మాత్రం ఖచ్చితంగా దుర్గారావు అప్రోచ్ ని అడగడం కోసం వచ్చారు, వినతి పత్రం అందించడానికి వచ్చారు. కానీ ఆ అప్డేట్ ని మాత్రం తెలుసుకోవడం ఇవ్వకుండానే సీటుని కలవకుండానే వినతి పత్రం వాళ్ళ చేతుల మీదుగా తీసేసుకొని బయటను అక్కడి నుంచి అక్కడికి ఆటోలలో పంపించడం అనేది న్యాయపరమైన విషయం కాదు అని చెప్పేసి వాళ్ళందరూ ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద దీని గురించి ఇంకొంత పురోగతి రావాల్సిన పరిస్థితి అయితే ఉంది. అటుపక్కన సతీష్ తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా అడ్వకేట్ సలీంతో కలిసి ఇవాళ అంటే సతీష్ ని కలిసే విధంగా కూడా ఖచ్చితంగా వీళ్ళు ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి అయితే ఉంది. అటు సతీష్ ని కానీ ఇటు దుర్గారావుని కానీ అక్రమంగా అరెస్ట్ చేశారు అనే ఒక నేపథ్యంలో అయితే కుటుంబ సభ్యులందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. దీప్త, రైట్, థ్యాంక్ యూ సాహిత్య. Thank you.
Yeah.